జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ పల్లాడు రోడ్లోని పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు నిశంకర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు చేరుకొని పవన్ కళ్యాణ్ అతని కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ సీఐ సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శాంతి భద్రత సమస్య రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. మరి ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో సుమారు 377 మంది మహిళలు చాలా మంది అరమంది కొరారు, మరికొంతమంది కనిపించకుండా అదృశ్యమయ్యారు. మీ అందరూ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు లెక్క చెప్పిన తర్వాత కూడా 4 రోజుల క్రితం మన ఉమ్మడి గుంటూరు జిల్లా పేరొచ్చేటప్పుడు 18 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. అమ్మాయిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చంపిన వ్యక్తి ఎవరు తెలియకుండా, మూడో కంటే తెలియకుండా మరి వాళ్ళు దాన్ని పంచాయతీ చేసి మసికు సుమారుడిగా చేసిన సందర్భం మీరు చూశారు. మరి ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మహిళల రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ పరిపాలనలో ఉన్నాయి కాబట్టి దయచేసి సరి చేసుకోండి అని పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పి అధికారంలో వచ్చిన ఈ ముఖ్యమంత్రి వ్యక్తిగత దాడి చేయడం అలవాటు చేసుకున్నాడు. మేము ఒకటే ఉన్నాం, ఒక వ్యక్తిని రాజకీయంగా సమస్యల పరంగా సిద్ధాంతి పరంగా చేతగానప్పుడు అతని వ్యక్తిగత జీవితంపై దాడి చేయడం అనేది సహజంగా జరిగే అంశం. ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం మీద దాడి చేయడం మొదలు పెట్టారు. కొన్ని ఆ దాడి చేసే అంశాలు ఉన్నాయన్నా మంచి సరైన వేదిక మీద చేశారా? ఒక స్కూల్లో అమ్మఒడి పదవి ప్రారంభోత్సవం చేసే క్రమంలో చదువుకున్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యువకులు యువతులు విద్యార్థిని విద్యార్థులు మిమ్మల్ని గమనిస్తా ఉంటారు, మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటారు, మిమ్మల్ని స్ఫూర్తి తీసుకునే అవకాశం ఉంది, మిమ్మల్ని అనుకరించే అవకాశం ఉంది. అలాంటి సభలో మీరు బాగా చదువుకోండి, ఉపాధ్యాయులు గౌరవించండి, కనిపించిన తల్లిదండ్రులు గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి, ఇరుగు పొరుగు ప్రేమించండి అని చెప్పాల్సింది పోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పుకునే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారి 4 పిల్లల గురించి మాట్లాడాడు. అయ్యా నేను ఒకటే అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు 4 పిల్లలకి మీరు గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలకి మీరు బటన్ నొక్కి అమ్మఒడి పథకానికి అక్కడ ఉన్న పిల్లలకి ఏమైనా సంబంధం ఉందా? పోని